ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా హవా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో మంచి చెడులపై అవగాహన లేకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, వాటిని మానుకోవాలని అనంతపురం జిల్లా పెద్దవాడుగూరు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, నేరాలు విధ్వంసాలు జరగకుండా కాపాడేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీస్. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే డిపార్ట్మెంట్కు వచ్చానన్నారు. రాజకీయ నాయకులు చెప్పినట్లు పెద్ద మనుషుల ప్రలోభాలకు లోబడి మేము పనిచేయము అని, చట్టానికి లోబడి పనిచేస్తామని, ప్రజల కోసం పనిచేస్తానని తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని, రాజకీయ నాయకులకు కొమ్ము కాయడానికి పోలీస్ వృత్తిలోకి రాలేదన్నారు. పోలీస్ వ్యవస్థకు గౌరవం ఇవ్వకుండా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఇటీవల పెద్దవాడుగూరు మండలంలో ఈ నవంబర్ నెలలోనే 2 ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాయి. ఒకటి వచ్చేసి అప్పేచర్ల గ్రామంలో గరుడశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని కేశవరెడ్డి స్కార్పియోతో గుద్దడం ఒకటి, నిన్న సతీష్ రెడ్డి అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కొట్టడం ఒకటి. ఈ అప్పేచర్ల విషయానికి వస్తే, అది కేశవరెడ్డి ఊర్లోకి వచ్చి అతన్ని ఏదో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తిట్టినాడని చెప్పి గరుడశేఖర్ రెడ్డి అప్పేచర్ల బస్టాప్లో కనిపిస్తే అతను కొట్టి స్కార్పియోతో గుద్ది వెళ్ళిపోవడం జరిగింది. దాని మీదకు అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. కేశవరెడ్డి అనే వ్యక్తిని జైలుకు కూడా పంపడం జరిగింది. ఈ విషయంలో కేశవరెడ్డి ఒకరి పాత్రే ఉంది అని చెప్పి మిగతా వాళ్ళని కంప్లైంట్లో ఇచ్చినా మేము కేశవరెడ్డి వరకే కేసును క్లోజ్ చేశాము. మిగతా వాళ్ళని ఎవరిని కేసులు తీసుకురాలేదు. అది ఒకటి. తర్వాత నిన్న సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్లో సూర్యనారాయణ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసినాడని చెప్పి, వాళ్ళు కూడా ఇతన్ని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసినారని చెప్పి, ఈ విధంగా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో మాట్లాడుకొని నిన్న సాయంత్రము డైరెక్ట్గా వాళ్ళు గొడవపడడం జరిగింది. అతను ఎక్కడో శివాలయం దగ్గర ఉంటే సూర్యనారాయణ రెడ్డి, హరికృష్ణారెడ్డి అనే వ్యక్తులు సతీష్ రెడ్డిని కొట్టడం జరిగింది. ఈ విషయంపై సతీష్ రెడ్డిని పోలీస్ స్టేషన్కి రమ్మంటే అతను పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వకోకుండా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి అక్కడ ఉంచి స్టేట్మెంట్ పంపించడం జరిగింది. అతని స్టేట్మెంట్ మేరకు గూడూరు సూర్యనారాయణ రెడ్డి, హరికృష్ణారెడ్డి వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. 376/20 క్రైమ్ నెంబర్ కూడా. తర్వాత నేను చెప్పేది ఏమంటే, మీరు మీ ఇష్టం వచ్చేట్టు ఫేస్బుక్లో మాట్లాడుకుంటూ, మీరు మీ ఇష్టం వచ్చేట్టు ఫేస్బుక్లో విమర్శలు చేసుకుంటూ, అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉంటూ, మీరు మళ్ళీ డైరెక్ట్గా సోషల్ మీడియాల నుంచి తిట్టుకోవడమే కాకుండా డైరెక్ట్గా వచ్చి న్యూసెన్సులు చేసుకొని తిట్టుకొని కొట్టుకొని చేస్తూ ఉంటే ఇవన్నీ మేము చూస్తూ ఊరుకోము. మేము ఎవరినైనా మేము చెప్తున్నాము, ఏ పార్టీ అయినా సరే మేము ఎవరిని ఉపేక్షించేది ఉండదు. మీరు మీ ఇష్టం వచ్చేట్టు పోస్టులు పెడతారు, డైరెక్ట్ కొట్లాడతారు, మళ్ళా ఇందులో పోలీసులను బ్లేమ్ చేస్తారు కేసులు కట్టలేదు అని. కేసులు మీరు వచ్చి రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే కేసు కట్టకపోయే ప్రసక్తే ఉండదు. నిన్న వాళ్ళ సతీష్ రెడ్డి భార్యను కూడా నేను మా సిఐ గారు పిలుచుకొని అడిగాము, అమ్మ నువ్వు రాసి ఇవ్వు, మేము కేసు కడతాము, మీ సతీష్ రెడ్డి మాకు అందుబాటులోకి రాలేదు అని. ఆమె మాకు ఎటువంటి కేసు అవసరం లేదు, నేను మా భర్తను కనుక్కొని నేను ఏమి రాసి ఇవ్వలేను మీకు అని చెప్పడం జరిగింది. అది మేము వీడియో రికార్డు కూడా చేసుకోవడం జరిగింది. మేము రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఏ దళారులు కూడా అవసరం లే, ఏ పెద్ద మనుషులు అవసరం లే, ఏ రికమెండేషన్ అవసరం లే. చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు మేము తీసుకుంటాము. అంతేగాని ఎస్ఐ ఒక పార్టీ కమ్ము కాస్తున్నాడని ఎవడు ఇందాక ఫేస్బుక్లో పెట్టాడు, అది చాలా తప్పు. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మొన్న కూడా అప్పేచర్ల విషయంలో స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా వేస్తామని ఒక పెద్ద మనిషి అన్నాడు. అప్పేచర్ల విషయంలో కేశవరెడ్డిని అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఆయన అనుకున్నాడంట. అంటే అదే ఆ రోజుకి 14 రోజులు అయింది, అతను బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు, స్టేషన్ నుంచి సీడీ ఫైల్ కూడా పంపించాము, అదే రోజు బెయిల్ కూడా వచ్చింది అతనికి. మరి కేశవరెడ్డిని అరెస్టు చేయలేదు ఇంకా అని ఎట్లా అనుకుంటారో. మరి ఎలా ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు కలెక్ట్ చేసి పోలీసులను బ్లేమ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకవేళ మేము తప్పు చేస్తూ ఉంటే మా పై అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎటువంటి సమయంలోనైనా మీరు వెళ్ళొచ్చు, మా మీద చెప్పచ్చు. లేదు మా దగ్గరికే వచ్చినా నా దగ్గరికే వచ్చినా 24 గంటలు పెద్దవడూరు పోలీస్ స్టేషన్లో అవైలబుల్లో ఉంటాము, సమాధానం చెప్తాము, ఇదో సార్ ఈ విషయంలో మీరు తప్పు చేశారు అని నన్నే అడగండి, నేను చెప్తాను. మీ ఇష్టం వచ్చేటట్టు పోలీసులను కూడా బ్లేమ్ చేసుకుంటూ పెద్దవడూరు ఎస్ఐ ఎట్లా, పెద్దవడూరు ఎస్ఐ ఎట్లా అని మాట్లాడితే ఇంకొకసారి మీ మీద కూడా డెఫమేషన్ కేసు వేయడం జరుగుతుంది. ఇందాక ఈ విషయంలో కేసు కట్టలేదు అని చెప్పారు, కేసు మేము సీసీ ఫుటేజ్లో ఇంకోటో తీసుకొని మేము సుమోటోగా కడితే
మీకేమంత ఇంట్రెస్టో మేము కంప్లైంట్ ఇస్తామని మీరు అంటారు. మీ స్టేట్మెంట్ రావాలా? ఎవరైతే బాధితుడు ఉన్నారో బాధితుని స్టేట్మెంట్ మాకు అందాలా? బాధితుని స్టేట్మెంట్ మేరకు చర్య తీసుకోవాలని చెప్పి మేము వెయిట్ చేసాం. తప్పితే మాకు ఎవరు బంధువులు కాదు, ఎవరు శత్రువులు కాదు. మాకు రెండే, తప్పు చేసిన వాడు, తప్పు చేయనివాడు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి మా మీద ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. పెద్దవాడు గురేస్తే కొమ్ము కాస్తున్నాడు అనే మాట ఎలా మాట్లాడతారు? మీరు ఒక నా దగ్గరికి వచ్చి ఒక్క ఇష్యూ చూపించండి. ఒకరి మీద అన్యాయంగా కేసు కట్టామా? లేదా ఒకరి మీద కేసు ఇస్తే తీసుకోలేదా? ఎలా మాట్లాడతారు? మాకు మా ఎస్పీ సత్యేష్ బాబు సారు మాకు కరెక్ట్గా ఉన్నారు. సారు ఆదేశాల మేరకు, సారు గైడెన్స్లో మేము చట్ట ప్రకారము ఒక ఇంచు కూడా అటు దాటకుండా ఇటు దాటకుండా వర్క్ చేస్తున్నామని నేను గర్వంగా చెప్తున్నాను. మా ఎస్పీ గారు ఉన్నంత వరకు మేము ఇంత కూడా ఒక ఇసుమంతా కూడా చట్టాన్ని దాటి చట్టాన్ని అతిక్రమించి మేము చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు. ఎవరైనా సరే నెక్స్ట్ టైము ఏదైనా మా గురించి మాట్లాడే ముందు కొంచెం మీరు ఆలోచించి ఒక నిమిషం వాస్తవాలు తెలుసుకొని మీరు పోస్టులు పెడితే బాగుంటుంది. ఊరికే ఆఫీసర్లను బ్లేమ్ చేయడం తగదు. మీ రాజకీయాలకు మీకు మా పోలీస్ వ్యవస్థను, మా డిపార్ట్మెంట్ను కరెక్ట్గా ప్రజల కోసం 24 గంటలు పనిచేసే వాళ్ళను మీరు అనవసరంగా పోస్టులు పెట్టి మమ్మల్ని బాధ పెట్టకూడదు. మా గురించి ఇంకొకసారి ఇట్లా మాట్లాడకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా మా దగ్గరికి రాండి. మాకు ప్రజలే సుప్రీం, మాకు చట్టమే సుప్రీం, మాకు మా అధికారులు సుప్రీం. అంతేగాని మాకు ఎవడు సుప్రీం ఉండడు. యా నాయకులు చెప్పినట్టు మేము వినము. అది ఒకటి గ్రహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా